మనం బీరంగూడ ప్రాంతంలో ఉన్నాం. అమీన్పూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఇంకా ఖైరతాబాద్ గణనాయకుడు అయితే గంగమ్మ ఒడికి చేరాడు. అక్కడ ట్యాంక్ బండ్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఏ విధంగా ఉత్సవాలు సాగుతాయో అదేవిధంగా మన అమీన్పూర్ మున్సిపాలిటీలో పటాన్ చెరు నియోజకవర్గంలో నందారం నరసింహగౌడ్ ఆధ్వర్యంలో ఉత్సవాలు సాగుతున్నాయి. మీరు ఎటు చూసినా పబ్లిక్కే, ఓ పక్కన గణనాయకుడు మీకు కనిపిస్తూ ఉన్నాడు, చక్కగా గరుక్మంతుడు అవతారంలో ఒక గణనాయకుడిని మనం చూస్తూ ఉన్నాం. బీరంగూడ మొత్తం జనసంద్రం అయిపోయిందని చెప్పొచ్చు. ఎటు చూసినా జనాలే కనిపిస్తూ ఉన్నారు. సుమారు 200 మంది కళాకారుల డప్పు చప్పుళ్లే కానివ్వండి, డీజే పాటలకి జనాలు పెద్ద ఎత్తున ఆనందోత్సాహాన్ని పంచుకుంటూ ఉన్నారు. చాలామంది యూత్ కనిపిస్తూ ఉన్నారు. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అత్యంత వైభవంగా అయితే ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి. గణేశుడు నిమజ్జనానికి వెళ్తూ ఉన్న నేపథ్యంలో గణేశుడికి నిమజ్జనం వైభవంగా జరగాలని చెప్పి అమీన్పూర్ ప్రజలే కానివ్వండి, బీరంగూర ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. చాలామంది మీరు చూస్తూ ఉన్నారు. ఒకసారి మనం పలకరించే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారు? సో ఎట్లా అనిపిస్తుంది? నేను ఫస్ట్ టైం అండి ఇది చూడటం. చాలా బాగా అనిపిస్తుంది. చాలా క్రౌడ్ కూడా ఎక్కువగా ఉంది. చాలా మంది కళాకారులు, కోలాట ఆటలు, డప్పు చప్పులు, ఎట్లా అనిపిస్తుంది? నిర్వాహం చాలా బాగుంది. చాలా బాగా అరేంజ్ చేశారు. యాక్చువల్లీ జనాలు కూడా ఎక్కడ ఇబ్బంది పడుతుంది. ఇంతమంది క్రౌడ్ ఉందా కానీ ఒత్తుకోవడం లేదు. యాక్చువల్గా బాగుంది. చాలా బాగా యాక్టివిటీస్ అన్ని బాగా ప్లాన్ చేశారు. లేరు, మా అన్నయ్య వచ్చారు. అన్న కనిపించట్లేదు. మరి ఎలా ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఇద్దరు వచ్చారు కదా. బాగుంది, ప్రతి సంవత్సరం జరుగుతుంది. బాగుంది, చాలా బాగుంది. నర్సింగ్ చాలా బాగా చేస్తారు, ప్రతి సంవత్సరం బాగా చేస్తారు. ఈ సంవత్సరం కూడా ఇంకా అరేంజ్మెంట్స్ బాగున్నాయి. ఎటు చూసినా జనాలే కనిపిస్తూ ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది? బేరం కూడా మొత్తం ఫుల్ హడావుడి ఉంది. హైదరాబాద్ సదరు మళ్ళీ కనబడుతుంది. ఇక్కడ ఇద్దరుల ఆటపాటలు మీరు చూస్తూ ఉన్నారు. చాలా వైభవంగా, కోలాహలంగా, అట్టహాసంగా అయితే కార్యక్రమం జరుగుతుంది అనుకోవచ్చు. ఎటు చూసినా జనసంద్రాన్ని మీరు చూస్తూ ఉన్నారు. కోయదొరలే కానివ్వండి, కోలాట ఆటలు, డప్పు చప్పుళ్ళు, కేరళ కళాకారులు, ఇట్లా వందలాది మంది కళాకారులతో అయితే ఈ కార్యక్రమం కొనసాగుతుంది. మనం ఒకళ్ళిద్దరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎక్కడికి వచ్చారు? ఎలా ఉంది? భద్రాచలం నుంచి వచ్చాం. చాలా దూరం నుంచి వచ్చారు. ఎట్లా అనిపిస్తుంది? వచ్చాం చాలా దూరం. భద్రాచలం అవతల నుంచి, చిత్తూరు నుంచి వచ్చాం మేము. డోలుకోయ వేల మంది జనాలు మిమ్మల్ని చూస్తూ ఉన్నారు. సంతోషంగా ఉందా? ఎట్లా ఉంది? వేల మంది జనాలు మమ్మల్ని చూసి చాలా సంతోషంగా ఉన్నారు. మంచిగా అనిపిస్తున్నారని చాలా పుట్టుకలు దిగుతున్నారు మమ్మల్ని చూసి. కోన్ సగా బాబుకా కైసాలగ్రా పూరా బహుత్ అచ్చా కైసాలగ్రా బహుత్ అచ్చా లగ్రా దేఖ్ డాన్స్ ఎట్లా అనిపిస్తుంది? ఇంత పెద్ద వేడుక ప్రోగ్రామ్ అసలు అనిపిస్తుంది. బాగా ఉంది, పర్వాలేదు. డాన్సులు చేశారా మీరు? చేశామండి. ఇప్పుడు డాన్సులు అక్కడ ప్రోగ్రామ్ చేశాము. ఎంతమంది వచ్చారు? మేము ఒక 5 మంది వచ్చాము. ఇంట్లో డప్పు చప్పళ్లను చక్కగా వీక్షిస్తూ ఉన్నారు. చాలా మంది క్రౌడ్ ని చూస్తూ ఉన్నారు. అక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు. చాలా అత్యద్భుతంగా ఇక్కడ వేడుకలు అయితే జరుగుతూ ఉన్నాయి. మేడం ఎక్కడికి వెళ్ళి వచ్చారు? ఇక్కడ బీరంగూడ. ఇంత పెద్ద ఎత్తున వేడుక చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉందండి. ప్రతి సంవత్సరం ఇలానే జరుపుకుంటారు. సో ఈ సంవత్సరం కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు. సో ముందు ముందు కూడా ఇలానే జరపాలని కోరుకుంటున్నారు. సో చాలా మంది కళాకారులు వచ్చారు ఈ వివిధ రాష్ట్రాల నుంచి. చూస్తున్నారా? చక్కగా ఎంజాయ్ చేస్తున్నారా? చాలా అండి. మాకైతే చాలా బాగా అనిపిస్తుంది. మేము అంటే ముందు ఇక్కడ కొన్ని వేరే దగ్గర చూసాం కానీ బాగా అనిపించలేదు. కానీ ఇక్కడ బాగా అనిపిస్తుంది. నేను మా పాప, మా హస్బెండ్ వచ్చాము. నీ పేరు? సాయి సాత్విక. ఎట్లా అనిపిస్తున్నాయి? బాగుందా ఈ వేడుకలన్నీ? వెరీ నైస్లీ. డాన్స్ చేసావా నువ్వు? నో. ఒక డాన్స్ కూడా చేసి వెళ్ళి ఈరోజు. ఓకేనా? రైట్. సో ఇది చాలామంది అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మహిళలే కానివ్వండి, చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ తరలి వస్తూ ఉన్నారు. అత్యంత వైభవంగా నందారం నరసింహగౌడ్ ఆధ్వర్యంలో వేడుకలు జరుగుతున్నాయి. ఎట్లా అనిపిస్తుంది? తెలుగే కదా మీరు. ఎట్లా అనిపిస్తుంది? బాగుంది, చాలా బాగుంది. ఎంతమంది కళాకారులను ఒక దగ్గర చూస్తూ ఉన్నారు? చాలా హ్యాపీగా ఉంది. మాట్లాడుతున్నారు. సో మీరు కూడా కొత్తగా ఉంది, బాగుంది. సో మీరు కూడా డాన్స్ చేసి వెళ్ళాలి ఈరోజు. మీరు కూడా డాన్స్ చేసి వెళ్ళండి ఈరోజు వీలైతే. సో ఇది చాలా మంది కనిపిస్తూ ఉన్నారు. నీ పేరు? ఎలా అనిపిస్తుంది? బాగుంది. ఎప్పుడు చూడలే. చాలా బాగుంది.
ఇవి డాన్స్ చేసేవాళ్ళు ఎవరో నీకు తెలుసా? పోయేదొరలు వాళ్ళు, పోయేదొరలు. నువ్వు డాన్స్ చేసావా ఈరోజు? చెయ్యాలి. ఇప్పుడు ఒక స్టెప్ చేద్దామా? సెకండ్ టైమా రావడం? ఒక స్టెప్ వేద్దామా మన ఇద్దరం కలిసి? ఒక స్టెప్, ఒక స్టెప్, ఒక స్టెప్. సో ఇది ఓ వైభవంగా గణేష్ నవరాత్రి వేడుకలు అయితే కొనసాగుతున్నాయి. గణేష్ నిమజ్జన వేడుకలు చాలామంది అత్యంత అట్టహాసంగా జరుగుతున్న వేడుకలకి సంబంధించి చాలామంది చిన్న పెద్ద అన్న తేడా లేకుండా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అద్భుతంగా కళాకారులను మీరు చూస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళి వచ్చారు మీరు? కేరళ. కేరళ? కేరళ. తెలుగు వస్తుందా మీకు? కరుక్మంతుడి రూపమే కానివ్వండి, రకరకాల కేరళ రూపాలు అయితే చాలా అద్భుతంగా నందారం నరసింహగౌడ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు పక్కకు వస్తే మీరు, వీళ్ళు కూడా కేరళ నుంచి వచ్చారు, కేరళ కళాకారులు. ఏడికెళ్ళి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? కొన్సగా వాప్కా. కేరళ. కేరళ. ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుందండి? చాలా మంది కళాకారులు ఇంత పెద్ద ఎత్తున ఎట్లా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. ఈ ఇయర్ ఇంకా బ్రహ్మాండంగా నడిపిస్తున్నారు. లాస్ట్ ఇయర్ కానీ ఇయర్ ఇంకా సూపర్ ఉంది. ఎవరెవరు వచ్చారు? చాలా మంది వచ్చారు. ఆటలు మా ఫ్యామిలీ మొత్తం. మేడం వచ్చారు. మేడం ఎట్లా అనిపిస్తుంది మేడం ఇంతమందిని ఒక దగ్గర చూస్తున్నారు? మనం ఖైరతాబాద్ వెళ్ళలేకపోయినా, ట్యాంక్ బండ్ వెళ్ళలేకపోయినా ఆ వాతావరణం ఇక్కడికి అనిపిస్తుంది. ఎలా ఎలా అనిపించింది ప్రోగ్రామ్ చూసావా మొత్తం? బాగా అనిపించింది మొత్తం. డాన్స్ చేసావా మరి? చేసావా? ఎట్లా అనిపించింది? చాలా బాగుంది ఇక్కడ. డీజే, డీజేకి డాన్స్ చేసావా? ఏం పేరు నీ పేరు? సాగరిత్విక్. ఏ స్కూల్? ఎంపీసీఆర్. రైట్. చిన్న పిల్లలు ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపించింది? బాగుంది. బాగుంది. ఏ స్కూల్ నానా? నీ పేరేంటి? సాయి హై స్కూల్. ఏ క్లాస్? ఫిఫ్త్. ఎట్లా అనిపిస్తుంది అన్నావా? చాలా చాలా బాగుంది. ఇది నేను ఉండేది ఇక్కడే జయలక్ష్మి నగర్లో. ఏంటంటే మామూలుగా నేను 2 ఇయర్స్ బ్యాక్ చూశాను, ఇక్కడ చాలా గ్రాండ్గా చేస్తారు. అంటే అశోక్ నగర్ తర్వాత ఇక్కడే, అంటే ఇంత హంగామ అయ్యడం. ఉన్నది చిన్న ప్లేస్ కానీ చాలా బాగా చేస్తారు. జై బోలో గణేష్ మహారాజ్కి. చాలా మంది కళాకారులు, సుమారు 200 మంది కళాకారులు కనిపిస్తున్నారు. ఇదంతా ఎలా అనిపిస్తుంది ఈ వాతావరణం? ఇట్లా చేయడము ఈ రోజులల్లో చాలా కష్టం, కానీ ఇక్కడ ఇంతమందితో చేపిస్తున్నాడంటే నిజంగా ఆ మనిషి ఎవరో కానీ చాలా గ్రేట్. అతనికి మంచిగా సంతోషంగా అతనికి ఆరోగ్యం మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నా. అలానే ప్రపంచంలో ఉన్నందరూ జనాలకి ఆరోగ్యము మంచిగా ఉండాలి. మళ్ళీ చిన్నా చూసి వారికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా మంచిగా ఉండాలి. ఇక్కడ నుంచి వచ్చావు? మాది గల్లీ అన్న. ఈ గల్లీలో ఉంటాం. ఎట్లా అనిపిస్తుంది ఇంతమంది ఒక దగ్గర చూస్తే? మాకు ఎప్పుడు అయ్యారు, మేము ఎప్పుడు ఇట్లనే డాన్స్ చేస్తాం, మేము ఎప్పుడు వస్తూనే ఉంటాం ఇక్కడికి. ప్రతిసారి అన్న వాళ్ళు పిలుస్తారు, మేము వస్తాం. ప్రతి ఇయర్, ప్రతి ఇయర్ అన్న వాళ్ళు పిలుస్తారు, మేము వస్తూనే ఉంటాం. మా అన్న గల్లీలు ఉంటారు అన్న వాళ్ళు, వాళ్ళు పిలుస్తారు, మేము వచ్చేస్తాం. ఇక చాలా మంది కళాకారులు వచ్చారు, జబర్దస్త్ వాళ్ళు వచ్చారు. చూసావా అందరినీ? చూసాను. వాళ్ళు పోయినసారి కొంతమంది వచ్చి, పోయినసారి కంటే ఈసారి కొంచెం గ్రాండ్గా జరుగుతుంది. ఒక డాన్స్ వేద్దామా మనం ఇప్పుడు? మీ ఫ్రెండ్స్ వచ్చారు. రైట్. డాన్స్, డాన్స్. సో ఇది ఓవరాల్గా గణేష్ నవరాత్రి వేడుకలు అయితే ఎట్లా ఎట్లా అనిపిస్తుంది అన్న? ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంటుంది. నరసింహన్న ఎవరి ఇయర్ చాలా బాగా చేస్తాడు. వీరంగుడ డాన్ అంటే నరసింహన్న. జై బోలో గణేష్ మహారాజ్కి జై అన్న నినాదాలతో వీరం కూడా జనసంద్రమైంది. మీరు నా వెనక కూడా చూడవచ్చు, ఒక అద్భుతమైన ప్రతిమను మీరు చూస్తూ ఉన్నారు. నందారం నరసింహగౌడ్ అమీన్పూర్ వైస్ చైర్మన్ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జన వేడుకలు కొనసాగుతున్నాయి. శంభో శంకర అన్న విధంగా ఇక్కడ శంభో శంకర అన్న నినాదాలు చేసే విధంగా ఒక ప్రతిమను అయితే మీరు వైభవంగా చూడొచ్చు. చాలామంది మహిళలతో పాటు వీరం కూడా కాకుండా పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఇక్కడ ఒక వేడుక జరుగుతుందని తెలిసి దీన్ని చూసేందుకు వస్తూ ఉన్నారు. చాలామంది కళాకారులు, సుమారు 200 మంది కళాకారులు పాల్గొన్నారు. చాలామంది ఇక్కడికి వచ్చి ఫోటోలు దిగడానికి కూడా ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. ఇంత పెద్ద వేడుక చాలా సూపర్ సార్. ఇది మా బీరంగూడల్నే ఇంత మంచి ఘనంగా చేయడం అంటే నరసింహగౌడ్ గారికి చాలా మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి ఈ బీరంగూడ అమీన్పూర్ మున్సిపాలిటీలో. ఎందుకంటే సార్,
గణేష్ చతుర్థి అందరు జరుపుకుంటారు మన భారతదేశంలో. అందులో ఈ హైదరాబాద్లో ఓల్డ్ సిటీ కానీ ఖైరతాబాద్ కానీ ఇంత చేసుకుంటాం. ఈయన కొన్ని రోజులు తర్వాత 11 డేస్ తర్వాత తీసినా పర్వాలేదు కానీ ఒక కన్నుల పండుగగా అందరికీ పేద మైనారిటీ ముస్లిం అందరు సోదరులని కలుపుకొని తీస్తాడు. ఈయన ఏదైనా కానీ అన్నదానం చేస్తాడు, మంచిగా కలుపుకొని ఎవరికి డిస్టర్బ్ లేకుండా ట్రాఫిక్ ఇది అంతరాయం లేకుండా అందరికీ బాగా సెలబ్రేట్ చేస్తాడు. ఒక పేద కుటుంబం నుండి వచ్చిన ఒక గౌడు బుడ్డ అయినా కానీ పర్వాలేదు, ఒక దేవునికి ఎట్లా చేయాలనో అట్లా చేసిండు ఆయన. హార్ట్ఫుల్గా ఆయనకు హ్యాండ్స్ ఆఫ్ చెప్తున్నా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.